సీనరేజ్ నిధుల్లో గోల్మాల్ చేయడమే కాకుండా ఇదేంటని ప్రశ్నిస్తే అధికార పార్టీ సర్పంచులు బెదిరింపులకు పాల్పడుతున్నారని కుల వివక్ష పోరాట సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. నిధుల్లో జరిగిన గోల్మాల్పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు కుల వివక్ష పోరాట సమితి భయపడదని, గోల్మాల్పై ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో కుల వివక్ష పోరాట సమితి నాయకులతో కలిసి సమాచార హక్కు చట్టం కార్యకర్త బొడ్డు రామచంద్రం మీడియాతో మాట్లాడారు. గంగాధర మండలం గట్టుబుత్కూర్ గ్రామ పంచాయతీలో 4.75 కోట్ల రూపాయల నిధులను సర్పంచ్ భర్త గంగాధర కనకయ్య దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధుల్లో జరిగిన అవినీతిపై తాము జిల్లా కలెక్టర్కు మరియు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ భర్త గంగాధర కనకయ్య బెదిరింపులకు పాల్పడుతున్నాడన్నారు. గ్రామ పంచాయతీకి వచ్చిన సీనరేజ్ నిధులను గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయకుండా అక్రమంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ గంగాధర కనకయ్య అవినీతిని ప్రశ్నించినందుకు బెదిరించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు సర్పంచ్ నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము. ఈ ఫిర్యాదులను కలెక్టర్ గారు స్వీకరించి విచారణ చేశారు. ఇట్టి రికార్డులన్నీ కలెక్టర్కి పర్యవేక్షణలో ఉన్నాయి. దీనిపై నేను ఆ సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అడిగాను. ఈ సమాచారాన్ని గ్రామ కార్యదర్శి గారు సమాచారాన్ని ఇవ్వలేదు. గతంలో కూడా నేను సమాచారం అడిగితే సమాచారాన్ని ఇవ్వలేదు. దానిపై అధికారులకు అప్పీల్ చేసిన వారు ఇవ్వలేదు. స్టేట్ కమిషన్కు అప్పీల్ చేశాను. స్టేట్ కమిషన్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది తక్షణమే సమాచారాన్ని ఇవ్వాలని. అది తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భర్త గంగార కనకయ్య గారు ఈ సమాచారం అంతా బయటకు వస్తే అవినీతి బయటకు పడి మేము జైలు పాలవుతామని భావించి బెదిరిస్తున్నాడు. గట్టుబుత్కూర్ గ్రామ పంచాయతీ సీనరేజ్ నిధుల్లో జరిగిన అవినీతిపై ప్రశ్నించిన సమాచార హక్కు కార్యకర్త రామచంద్రంను సర్పంచ్ గంగాధర కనకయ్య బెదిరింపులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని కుల వివక్ష పోరాట సమితి నాయకులు సురేష్ అన్నారు. ఈ ఘటనపై రామచంద్రం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. సీనరేజ్ నిధుల్లో జరిగిన గోల్మాల్పై ఉన్నతాధికారులు ఇప్పటికైనా విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార అండదండలతో గంగాధర కనకయ్య ఆర్టీఐ కార్యకర్తను చంపడానికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ పోలీసులో కంప్లైంట్ చేస్తే కూడా ఎస్ఐ ఆ కేసును తిరస్కరిస్తున్నాడు. కనుక సిపి కమలాసన్ రెడ్డి గారు ఆయనకు రక్షణ కల్పించాలి. తక్షణమే గంగాధర కనకయ్య 4 కోట్ల నిధులని దుర్వినియోగం చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి నిధుల్ని రికవరీ చేయించి ప్రజాధనాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.